Hi friends, in this video we are solving the problems from the multiple integrals. Okay, that is topic is here change of order of integration. This video ni nenu telugu lo kuda english lo kuda chesanu. Meeru ee video ni english lo chudal anukunnappudu ee video loni description lo oka link ichanu nenu. Aa link meer click chesinatlayite english lo chudochu. Dantho paatu din solution mottham kuda meer download chesukochu. Okay, దానికి నేను సపరేట్ గా లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు మొత్తం సొల్యూషన్ వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లోని చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ లోనే ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అసలు చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎందుకు వాడతాము అంటే, ఇప్పుడు ఇలా డబుల్ ఇంటిగ్రల్ ఇచ్చాడండి. ఈ ఇంటిగ్రేషన్ ని సాల్వ్ చేద్దాం, ట్రై చేద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒకటి 0 to ∞ ఉంది, ఇంకోటి x to ∞ ఉంది. దీని ఇంటిగ్రేషన్ దేంతో చేద్దాం అనుకుంటే ముందు డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ చూద్దాం మనం. ఇక్కడ మనకి లిమిట్స్ లో ఒకటి ఇండిపెండెంట్ ఉంది, ఇంకోటి డిపెండెంట్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ రెండు ఉంటే మీరు ఎలా చేసినా పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మీకు డిపెండెంట్ ఉంది అనుకోండి, ఫస్ట్ డిపెండెంట్ వేరియబుల్ తోటే చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇండిపెండెంట్ వేరియబుల్ తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఇది ఫంక్షన్ ఎక్స్ లలో ఉంది. ఎక్స్ లలో ఉంది అంటే ఎక్స్ లిమిట్ కాదు, ఆబ్వియస్ గా అది వై లిమిట్ అవుతుంది. ఇది వై లిమిట్. ఇప్పుడు వై తో ఇంటిగ్రేషన్ చేయాలి మనం. వై తో ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసినాకనే ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ తో చేయాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇచ్చిన ఇంటిగ్రాండ్, దీన్ని మనము ఇంటిగ్రాండ్ అంటాం. ఈ ఇంటిగ్రాండ్ ని వై తో చేద్దామంటే ఓన్లీ ఈ పవర్ మైనస్ వై ఉంటే ఓకే, ఓన్లీ 1/y ఉంటే ఓకే. బట్ ఇక్కడ ఈ పవర్ మైనస్ వై బై వై ఏమైనా వై డెరివేటివ్ న్యూమరేటర్ ఉందా? లేదు. ఇది యూ బై వి రూల్ లెక్క ఉంది, కానీ యూ బై వి డెరివేటివ్స్ లో ఉంది, కానీ ఇంటిగ్రేషన్స్ లో ఉందా మనకు ఎనీ ఫార్ములా? లేదు. అంటే మనం దీన్ని చేయలేము. చేయలేం కాబట్టి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటున్నాం. సార్ మరి వాడు ఒకవేళ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మెన్షన్ చేయబోతే కూడా నేను దీన్ని మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు. వాడు అడిగితేనే చేయాలని లేదు, అడగకున్నా కానీ ప్రాబ్లం రానప్పుడు ఏం చేయొచ్చు మనం? చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేస్తాం. సరే ఇప్పుడు సొల్యూషన్ కొద్దాం. ఇచ్చిన ప్రాబ్లం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లం అనేది, ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో నుంచి ప్రాబ్లమ్ ఏ తెలుసుకుంటే దీంట్లో నుంచే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే, ఇక్కడ మనము నాట్ ఓన్లీ డూయింగ్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్, అది మన జనరల్ ఇంటిగ్రేషన్ చేయట్లేదు. దీన్ని ఏం చేస్తున్నాం అంటే దాని యొక్క ఆర్డర్ చేంజ్ చేస్తున్నాం. ఆర్డర్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ వై తో ఇంటిగ్రేషన్ చేసే దగ్గర ఎక్స్ తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఎక్స్ తోటి ఎక్స్ వైలు రెండు ఉన్నప్పుడు ఎక్స్ తో ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేయాలంటే, ఎక్స్ అది డిపెండెంట్ అయినప్పుడు. అంటే ఇక్కడేమో వై అనేది డిపెండెంట్ ఉంది, వై అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంది. కానీ మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేసినాక ఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ వై అవుతుంది, అండ్ వై లిమిట్స్ అనేవి కాన్స్టెంట్ అవుతాయి అన్నట్టు. అందుకనే ఆ ఇంటిగ్రేషన్ తో పాటు ఇది కూడా చేస్తాం కాబట్టి ఈ టాపిక్ జనరల్ గా ఇంపార్టెంట్. ఈ టాపిక్ దాంతో పాటు ఏంటంటే, మనం ఇంటిగ్రేషన్ చేయలేం కదా ఇక్కడ, ఆ ఉద్దేశంతో ఇది మనకి ఎగ్జామ్ లో ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది. అయితే ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే మనం మ్యాటర్ రాయాలి. జస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని డైరెక్ట్ గా రెండు స్టెప్లు రాస్తే మార్క్స్ పడతాయి అంటే పడుతుండొచ్చేమో, కానీ స్టెప్ బై స్టెప్ రాసుకోవాల్సి వస్తుంది. ఆ స్టెప్స్ ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, కంప్లీట్ గా వాచ్ చేయండి. మీకు నచ్చినైతే తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ హియర్ అబ్జర్వ్ చేయండి, ఇది ఫంక్షన్ ఎక్స్ లలో ఉందని చెప్పిన అప్పుడు ఆబ్వియస్ గా ఇది దేని లిమిట్స్ అయితే చెప్పండి, వై లిమిట్స్ అవుతాయి. ఎస్ అన్నో? నౌ ఇప్పుడు ఇది వై లిమిట్స్ అయినప్పుడు రిమైనింగ్ దేని లిమిట్స్ అయితే ఎక్స్ లిమిట్స్ అవుతాయి. రైట్, సో మనం రాయల్ ఇచ్చింది హియర్ ద లిమిట్స్ ఆఫ్ వై ఆర్ ఎక్స్ అండ్ లోయర్ లిమిట్ ఎక్స్, మరి అప్పర్ లిమిట్ ఇన్ఫినిట్. సో వై అనేది వేరియబుల్స్ వేరియబుల్ లో ఉందా లేదా, అంటే వై ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. నెక్స్ట్ ఎక్స్ అనేది ఏంది లిమిట్స్, ద ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 అండ్ ఎక్స్ లిమిట్ ఇస్ ఇన్ఫినిట్ అన్నట్టు. అంటే ఇక్కడ రెండు కూడా కాన్స్టెంట్. ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేయాలి అనుకో. టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వీ రిక్వైర్ టు ఫైండ్ ద లిమిట్స్ ఆఫ్ ఎక్స్ యాజ్ వేరియబుల్. ప్రీవియస్ ఎక్స్ లిమిట్స్ ఏంది కాన్స్టెంట్, సో లిమిట్స్ ఆఫ్ ఎక్స్ యాజ్ వేరియబుల్ అండ్ ద లిమిట్స్ ఆఫ్ వై ప్రీవియస్ ఏంది వేరియబుల్స్, ఇప్పుడు ఏం చేయాలి కాన్స్టెంట్స్. మీరు ఇది మెన్షన్ చేసుకోవాలి మనం. ఓకేనా, ఎగ్జామ్ లో ఇలా రాయాల్సిందే ఖచ్చితంగా. రాస్తేనే స్కోర్ ఫుల్ స్కోర్ పడుతుంది. నాలాంటి వాడు దిద్దితే మీరు ఏం రాయకుండా చేస్తే మాత్రం 1 or 2 మార్క్స్ కట్ అవుతాయి, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఫర్ దిస్ వీ హావ్ టు డ్రా ద రఫ్ స్కెచ్ ఫర్ ది గివెన్ లిమిట్స్. అసలు ఇచ్చిన లిమిట్స్ ఏంది అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన లిమిట్స్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, వై టెన్స్ టు ఇన్ఫినిట్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిట్ అన్నట్టు. సో ఆ లిమిట్స్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం డ్రా చేద్దాం. చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అసలు ముందు ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గీయండి. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ గీసాను, ఎక్స్ వై గీసాను. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది, విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆర్జిన్. ఇక్కడ 1, 1, 2, 2, 3, 3 ఇన్ఫినిట్ కామా ఇన్ఫినిట్ కూడా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. ఈ లైన్ మీద ఉంటాయి. -1, -2, -1, -1, -2, -2, -3, -3 అన్ని ఉంటాయి. ఇప్పుడు వై టెన్స్ టు ఇన్ఫినిట్. వై టెన్స్ టు ఇన్ఫినిట్ అంటే వై అనేది ఇన్ఫినిట్ పోతుందట. ఎక్స్ 0, ఎక్స్ 0 అంటే ఏ యాక్సెస్? వై యాక్సెస్.
y0 అయితే xx, y0 ఉంది ఇక్కడ లేదు అది గుర్తుపెట్టుకు. x0 అంటే ఇది వస్తుంది, నెక్స్ట్ y ఈక్వల్ టు x అంటే ఈ లైన్ వస్తుంది. x టెన్స్ టు ఇన్ఫినిట్, y టెన్స్ టు ఇన్ఫినిట్, రెండు ఇన్ఫినిట్ పోయేది ఎక్కడ చెప్పండి? ఇగో ఈ ఫస్ట్ ఆర్డినేట్ మొత్తం వస్తుందా రాదా? కానీ మనకి x ఈక్వల్ 0 నుంచి y ఈక్వల్ టు x వరకే ఇచ్చాడు అన్నట్టు. సో ఇక్కడ మనం లిమిట్స్ రాసేటప్పుడు 0, 0 పాయింట్ అనేది ఇంటర్సెక్టింగ్ పాయింట్, ఇన్ ద గివెన్ రీజన్ ఆర్ ఇస్ షోన్ షేడెడ్ రీజన్ అన్నట్టు. ఇవో షేడ్ చేస్తున్నా చూడండి, ఇది మన రీజన్ గా తీసుకుంటున్నాం మనం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది నాట్ ఇంక్లూడెడ్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి లేదు, అది కూడా మెన్షన్ చేస్తున్నాను వర్డ్స్ లో. ఓకే, సో దట్ ఈస్ ఐ హావ్ మెన్షన్ క్లియర్లీ. నౌ హారిజంటల్ స్ట్రిప్ అనేది ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉందంటే, ఇంకో ఇలా ఉంది అది స్ట్రిప్. ఇప్పుడు ఇది నాకు 0, 0, ఇది వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అంటే వై యాక్సిస్ అండి, ఇది వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇప్పుడు నాకేం కావాలంటే ఇగో ఇదంతా కావాలి, ఈ పోర్షన్ అంతా కావాలి. ఇందాకనే చెప్పుకున్నాం మనం ఏది ఇండిపెండెంట్ తీసుకోవాలి, ఏది డిపెండెంట్ తీసుకోవాలని చెప్పుకున్నాం మనము ఇందాక. వేరియబుల్ అనేది ఎక్స్ లో, ఎక్స్ ఏమో వేరియబుల్లో ఉండాలి, ఓకేనా, వై ఏమో కాన్స్టెంట్ గా ఉండాలి. ఎక్స్ వేరియబుల్లో ఉండదు, ముందు వై కాన్స్టెంట్ చూద్దాం. వై అనేది ఇక్కడ చూడండి 0 పోయింది, ఇక్కడ 0 నుంచి ఎక్కడ వరకు పోతుంది చెప్పండి? ఈ యాక్సెస్ మొత్తం పోతుందా పోట్లేదా? ఎక్కడ వరకు పోతుంది అట్లా చెప్పగలమా? చూడు, ఇది ఇన్ఫినిట్ కామా ఇన్ఫినిట్ అంటే ఇది అంతా ఉన్నట్టేనా లేదా అప్వర్డ్స్ మొత్తం ఉన్నట్టే? అంటే వై అనేది ఏమైందంటే 0 నుంచి ఇన్ఫినిట్ మూవ్ అయింది. మరి ఎక్స్ ఏంది? ఎక్స్ కావాలనుకో, ఎక్స్ అనేది డిపెండెంట్ ఆన్ వై కావాలి. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే వీ హావ్ టు డ్రా ద స్ట్రిప్ విచ్ ఇస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఓకేనా, మనం ఎక్స్ యాక్సెస్ కి ఈ రీజన్ లో ఒక స్ట్రిప్ డ్రా చేయాలి, దీన్ని స్ట్రిప్ అంటాం. ఈ స్ట్రిప్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఒక కర్వ్ ఉంది, ఆ కర్వ్ ఏంటిది? వై యాక్సెస్. ఆన్ దిస్ వై యాక్సెస్ ఎక్స్ వాల్యూ ఏం చెప్పండి? 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనేది ఒక లిమిట్, లోయర్ లిమిట్ అవుతుంది. రైట్ సైడ్ ఉన్నదేమో అప్పర్ లిమిట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో లోయర్ లిమిట్ అవుతుంది. అదే మీరు వై యాక్సెస్ తీసుకున్నారు అనుకోండి, వై యాక్సెస్ కి ఏమో డౌన్ సైడ్ ఉన్నదేమో లోయర్ లిమిట్, అప్ సైడ్ ఉన్నదేమో అప్సైడ్ ఉన్నదేమవుతుంది? ఆబ్వియస్ గా అప్పర్ లిమిట్ అవుతుంది. ఇది లోయర్ లిమిట్ అవుతుంది, ఇది అప్పర్ లిమిట్ అవుతుంది. ఇప్పుడు మనము ఎక్స్ ని వేరియబుల్ లోకి మారుస్తున్నాం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్ట్రిప్ కి ఇది మనకి ఏమవుతుంది? టోటల్ కవర్ చేసి చూసుకో, నువ్వు ఇలా గీసుకో లేకపోతే ఇక్కడ గీసుకో, ఎన్ని స్ట్రిప్లు గీ, ఎన్ని స్ట్రిప్లు గీసినా గానీ ప్రతి స్ట్రిప్ కూడా వై యాక్సెస్ టచ్ చేస్తుంది. ఆన్ ది వై యాక్సెస్ ఎక్స్ వాల్యూ ఎంత? 0. ఒక్కొక్కసారి స్ట్రిప్ మారుతుండొచ్చు, ఈ స్ట్రిప్ మార్చిన కొద్దీ లిమిట్ కూడా మారుతుండొచ్చు, అది మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 2-3 రీజన్లు వస్తాయి. ఓకే, ఇక్కడ మాత్రం మనకు ఒకటే రీజన్, ఒకటే లిమిట్ తోటి ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది లక్కీగా. సరే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి, స్ట్రిప్ ఏంది? దాని యొక్క కర్వ్, ఈ స్ట్రేట్ లైన్ అంటే. ఈ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏం చెప్పండి? వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై అనే కదా మీనింగ్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఎందుకు రాస్తుంది నేను అంటే నాకు ఎక్స్ లిమిట్ కావాలి కాబట్టి. ఇప్పుడు వై లిమిట్ తెలుసా? తెలుసు. ఎక్స్ లిమిట్ తెలుసా? తెలుసు. ఇప్పుడు నా రీజన్ ఏమవుతుంది? రాసుకుంటున్నా ఆ రీజన్ కూడా. రీజన్ ఎక్స్ వై అనేది, ఎక్స్ అనేది 0 టు వైకి వచ్చింది, వై అనేది 0 నుంచి ఇన్ఫినిటీ. ఇందాకేమో ఎక్స్ టు ఇన్ఫినిటీ వై, కానీ ఇక్కడ 0 టు ఇన్ఫినిటీ. చూసారా ఆర్డర్ చేంజ్ చేస్తామా లేదా? ఇదే చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయడం చాలా ఈజీ, ఇది జనరల్ ఎవరైనా చేసేస్తారు ఇంటిగ్రేషన్ అనేది. ఒకవేళ ఇంటిగ్రేషన్ లో ఏమైనా మిస్టేక్ ఉందనుకో, ఆ స్టోరీ అంతా రాశాక పోతే 1 మార్క్ పోతుందేమో అంతే. సో ఆ రీజన్ చూడండి, మనకి ఎక్స్ అనేది 0 టు వై అని రాశాను, వై అనేది 0 టు ఇన్ఫినిటీ రాశాను. ఇప్పుడు ఏది డిపెండెంట్? ఇది దేని లిమిట్? వై అనేది ఉంది అనుకో, లిమిట్ లో ఏ ఫంక్షన్ యొక్క లిమిట్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్లో ఉందంటే అది ఇంకో వేరియబుల్ యొక్క లిమిట్ అని అర్థం. ఇది ఫంక్షన్ వైలలో ఉంది, ఇది దేని లిమిట్ అవుతుంది? ఆబ్వియస్ గా రిమైనింగ్ ఏముంది? ఎక్స్ లిమిట్. ఇప్పుడు ఎక్స్ లిమిట్ తెలిసింది, ఇది దేని వాల్యూ అంటే ఎక్స్ వాల్యూ అన్నాం. మరి ఇది దేని లిమిట్ అవుతుంది? ఆబ్వియస్లీ వై లిమిట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే వై, ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ వై కదా, సో డిపెండెంట్ ఎక్సే కదా, ఎక్స్ ఈజ్ డిపెండెంట్ ఆన్ వై కదా. సో ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ అయింది ఎక్స్ తోది, ఇంటిగ్రేషన్ ఎక్స్ తో చేసిన అనుకో. ఈ ఇక్కడ ఎక్స్ ఉందా? అసలు లేదు, లేదు కాబట్టి ఎక్స్ యొక్క క్వశ్చన్ ఏంటంటే దీని యొక్క క్వశ్చన్ 1 అనుకోవచ్చు కదా. సో ఎక్స్ టర్మ్ ఏమనుకోవచ్చు? 1 అనుకోవచ్చు. 1 ఇంటిగ్రేషన్ ఏంది? ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్, ఎక్స్ అదే విత్ రెస్పెక్ట్ వై అయితే వై. మనం చేసేది విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వచ్చింది. ఎక్స్ యొక్క లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ వై రాసాం. మనకి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఫార్ములా ఐడియా ఉందా లేదా? ఆ ఫార్ములా బేస్ చేసుకుని అప్పుడు వై మైనస్ 0. ఇప్పుడు ఇది వై కదా, ఈ వై వై క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఏంది? ఈ పవర్ మైనస్ వై. ఈ పవర్ మైనస్ వై ఇంటిగ్రేషన్ ఏంది? ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ ఏంది? ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. అదే ఈ పవర్ మైనస్ వై ఇంటిగ్రేషన్ కూడా ఈ పవర్ మైనస్ వై బై మైనస్ వై యొక్క డెరివేటివ్ ఎంత? మైనస్. ఇప్పుడు కూడా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అప్లై చేసుకుంటాం. లోయర్ లిమిట్ 0 రాస్తాం, అప్పర్ లిమిట్ ఇన్ఫినిట్. ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఈ మైనస్ 1 ఇక్కడ రాసాం, ఈ పవర్ మైనస్ ఇన్ఫినిట్ మైనస్ ఈ పవర్ 0, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ పవర్ ఇక్కడ చూడండి, ఈ పవర్ ఇన్ఫినిట్ అంటే ఇన్ఫినిట్, మరి ఈ పవర్ మైనస్ ఇన్ఫినిట్ అంటే 1/e ఇన్ఫినిట్ అంటే 1/e అంటే సిమిలర్ టు 0 కదా, అందుకే 0. ఈ పవర్ 0 ఎంత? 1. సో -1 × -1 ఏమవుతుంది? లోపలికి పోతే 1. సో ద సొల్యూషన్ ఎంత? 1. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ దిస్ ప్రాబ్లమ్ వెరీ క్లియర్లీ. ఓకే, హియర్ యూ హ్యావ్ టు రిమెంబర్ యూ హ్యావ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ద
ఇంటిగ్రేషన్. ఈ వీడియోని మనం ఇంగ్లీష్ లో కూడా చేసాము, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ గివ్ కామెంట్ ఆల్సో.